అనకాపల్లి గవరపాలెంలో జగన్నాథ స్వామి తిరుగు రథయాత్ర కన్నుల పండుగగా జరిగింది. తొలి ఏకాదశి సందర్భంగా రైతులు తమ పొలాల వద్ద నుంచి కుండల్లో నీళ్లు తీసుకొచ్చారు. ఆ జలాలతో పిండి వంటకాలు తయారు చేసి స్వామివారికి సమర్పించారు. స్వామివారికి సమర్పించిన నైవేద్యాన్ని కుటుంబమంతా స్వీకరిస్తారు. కుండతో తలపై జలాలను తీసుకొచ్చే వారిని జగన్నాథుడిగా భావించి వారి పాదాలకు నమస్కరిస్తారు. తిరుపతి జిల్లా నాయుడుపేటలోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు జరిగాయి. తొలి ఏకాదశి సందర్భంగా పంచామృతాభిషేకం, మూలమంత్ర హోమం, విష్ణు సహస్రనామ హోమ పూజలు చేశారు. సామూహిక లక్ష్మీ తులసి అర్చన పూజలు నిర్వహించారు. ప్రకాశం జిల్లా మార్కాపురంలోని శ్రీదేవి భూదేవి సమేత శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి ఆలయంలో అభిషేకాలు, విశేష పూజలు జరిగాయి. తొలి ఏకాదశి సందర్భంగా 200 మంది మహిళా భక్తులు భగవద్గీతను పారాయణం చేశారు. ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో తొలి ఏకాదశి పర్వదిన పూజలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా శ్రీ యోగానంద లక్ష్మీనరసింహస్వామి ఆలయంతో పాటు అనుబంధ మందిరాల్లో మూలమూర్తులకు పంచామృతాలు, పంచోపనిషత్తులతో మహాక్షీరాభిషేకం నిర్వహించారు. అష్టోత్తర శతనామార్చన అనంతరం ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. సుదూర ప్రాంతాల నుంచి వేలాదిగా భక్తులు తరలివచ్చి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. అనంతపురం జిల్లా గుంతకల్ రాజేంద్రనగర్లోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు జరిగాయి. తొలి ఏకాదశి సందర్భంగా వేకువజామున స్వామివారి మూలమూర్తిని సుగంధ ద్రవ్యాలు, పంచామృతాలతో అభిషేకించారు. అనంతరం స్వామివారి మూలమూర్తికి వెండి, బంగారు ఆభరణాలతో అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. భక్తులు స్వామివారిని దర్శించుకొని మొక్కుబడులు చెల్లించుకున్నారు.